అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలం మేరకచింత పంచాయతీ స్థానిక కరకపుట్టు గ్రామంలో పూర్తిస్థాయి పాఠశాల భవనం లేకపోవడం వలన గిరిజన విద్యార్థులు పలు సమస్యలు ఇబ్బందులు పడుతున్నారని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన పిల్లలు చదువుకునేందుకు ఇంకో గ్రామం కాలినడకన వెళ్లి చదువుకుంటున్నారని, పిల్లలు అంత దూరం వెళ్లలేకపోతున్నారని గ్రామస్తులు ఆనాడు పోరాడి గ్రామానికి పాఠశాల తెచ్చుకున్నారు. కానీ నేడు పాఠశాల అనవసరంగా తెచ్చుకున్నామని బాధపడుతున్నారు. దీనికి గల కారణం అధికారుల నిర్లక్ష్యమే అని అంటున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయి భవనం ఏర్పాటు చేస్తున్నామని అధికారులు 9 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. అది నేటి వరకు ప్రారంభంలోనే ఉందని, ఈ భవన నిర్మాణానికి లక్షల రూపాయలు మంజూరు చేశాము, వేగవంతంగా భవనం అందుబాటులోకి వస్తుందని ఈరోజు అధికారులు హామీనిచ్చారు. కానీ 9 ఏళ్ల నుండి పునాదులే కడుతున్నారని గ్రామస్తులు ఎద్దేవా చేస్తున్నారు. పిల్లలకు చదువు దూరమవుతారనే ఉద్దేశంతో తాత్కాలికంగా మట్టి గోడలు కట్టి రేకుల షెడ్ నిర్మించుకుని ఆ మట్టి పాకలోనే పిల్లలకు చదువు సాగుతుందని, గతంలో అది వర్షం కారణంగా శిథిలావస్థకు గురికావడంతో ఇక్కడి ఉపాధ్యాయులు తమ సొంత డబ్బులతో తాత్కాలికంగా గుడిసె నిర్మించి పిల్లలకు విద్య బోధిస్తున్నారు, కనీసం ఏదో విధంగా పూర్తి స్థాయి భవనం లేకపోయినా విద్యని అభ్యసిస్తున్నారనే ఆనందంగానే ఉండేది. కానీ నేడు ఆ గుడిసె కూడా ఈ మధ్య కాలంలో కురిసిన వాళ్ల వల్ల కూలిపోయింది. నేడు వెడల్పుగా ఉన్న ఒక గృహం బయటి ఆవరణలో పిల్లలు చదువుకుంటున్నారని, ముఖ్యంగా అధికారులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే వంటి పూట బడులు కావడంతో పిల్లలు బతికారు, అదే 2 పూటల బడులు అయితే మా పిల్లలు మాకు దూరం అయిపోయేవారని వాపోయారు. ఇప్పటికైనా మా సమస్యపై దృష్టి సారించి మాకు న్యాయం చేయాలని వినయపత్రాలు కూడా అందజేసినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నూతన భవనం ఏర్పాటు చేసి గిరిజన విద్యార్థులను చదువుకునేలా చేస్తారా, లేక గిరిజనులు ఎలా పోతే మనకెందుకులే అని గాలికి వదిలేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల గిరిజనులు తదితరులు పాల్గొన్నారు. ప్రాంతం ఉక్కుంపేట మండలం మెరకచిర్త పంచాయతీ స్థానిక కరకపుట్టు గ్రామంలో గల విద్యార్థులు పాఠశాల లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. గత 9 సంవత్సరాల క్రితం ఇక్కడ పాఠశాల భవనం ఏర్పాటు చేస్తున్నామని హామీ ఇచ్చారు, అది కూడా నేటికి కూడా పూర్తి చేయలేదు. అలాగే నిన్న మొన్న కురిసిన వర్షాలకు ఏదో సామెత చెప్పినట్టు ఉన్నది పోయే దాచుకున్నది పోయే అన్నట్టు ఈ తాత్కాలికంగా ఉన్న భవనం కూడా కూలిపోవడంతో విద్యార్థులు ఒక వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ బయట కూర్చొని చదువుకునే దుస్థితి కలిగింది. అసలు యాక్చువల్గా ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో సంబంధిత అధికారులు, మన పిఓ గారు, సబ్ కలెక్టర్ గారు కోటాను కోట్ల రూపాయలు గిరిజనులకు ఖర్చు పెడుతున్నాం అని చెప్పని చెప్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా గిరిజనులకి విద్య అనేది అందించకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. అలాగే ఈ పాఠశాలలో గ్రామస్తులు అందరూ కలిపి ఇది నిర్మించుకున్నామని చెప్పని అంటున్నారు. అలాగే అధికారులకు ఎన్నిసార్లు తెలియజేసినా అసలు కనీసం స్పందించట్లేదని చెప్పని ఆ పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఈ పాఠశాలలో చదవడం అనేది ఈ రేకుల షెడ్లో నిజంగా ప్రాణాపాయం అంటే మాత్రం 100కి 100% కూడా కరెక్టే. ఎందుకంటే ఏ సమయంలో పడిపోతుందో ఏ సమయంలో కూలిపోతుందో అన్నది అసలు అది ఊహిస్తేనే పిల్లలకి ఎటువంటి ప్రమాదం జరుగుతుంది అన్నది నిజంగా మనకి అది చాలా భయాందోళనకరంగా ఉంది. అసలు ఈ పాఠశాల నిర్మాణం చేపట్టి ఎన్నాళ్ళయింది, ఇక్కడ నిధులు మంజూరు చేసి ఎన్ని రోజులైంది, అసలు ఇది ఎందుకు పూర్తి చేయలేదు అనేది ఆ గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం. 9 సంవత్సరాల క్రితం వేశారు? 9 సంవత్సరాల క్రితం వేశారు. మరి ఏంటి, మరి ఇప్పటికీ పూర్తి అవ్వలేదా? పూర్తి అవ్వలేదండి. మరి మీరు అడిగారు అధికారులని? అడిగాము, అధికారులని అందరిని అడిగాము, మరి వారు ఇంతవరకు పట్టించుకోలేదు. ఈ మరి రేకుల షెడ్ ఇది ఇంచుమించు అప్పటి నుంచి కూడా రేకుల షెడ్లోనే పిల్లలు చదువుతున్నారు? అప్పటి నుంచి కూడా రేకుల షెడ్ నుంచి చదువుతున్నారు పిల్లలు. మరి మొన్న కూలిపోయింది, మరి ఆ టైంలో పిల్లలు ఉంటే చాలా ప్రమాదం అండి. మరి ఇప్పుడు ఏంటి చెప్తున్నారు, మరి మీరు అధికారులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అధికారులకు అయితే మరి మాకు బిల్డింగ్ కట్టిస్తారనేసి బిల్డింగ్ కట్టిస్తారనేసి మేము కోరుకుంటున్నాం. పిల్లలు మరి ఫుల్ డే అయితే కానీ చాలా ఇబ్బంది పరిస్థితులు ఇక్కడ ఆఫ్డే కాబట్టి కొంచెం కష్టపడలేదు. విద్యార్థులను కూడా అడిగి తెలుసుకుందాం వారి సమస్యలు ఇబ్బందులను. మీరు ఎక్కడ చదువుతున్నారు? మరి ఇక్కడ ఈ స్కూల్కి ఇప్పుడు రావట్లేదా మీరు? అంటే మీరు ఆ రోజు స్కూల్లో ఉన్నారు, ఈ ప్రమాదం జరిగినప్పుడు మీరు క్లాస్లో లేరా? క్లాస్లో. మరి ఇప్పుడు మీకు పూర్తి పాఠశాల భవనం కావాలా? కావాలి.